ఇది ఇక్కడతో ఇప్పుడు సినీ పరిశ్రమ అంటే ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తిగా చూస్తారు వీళ్ళందరినీ, హీరోలనైనా మిమ్మల్ని అయినా ఎవరినైనా. వీళ్ళంతా మా కోసం తీస్తున్నారు, వినోదం కోసం తీస్తున్నారు, మీరు ఒక సెలబ్రిటీలుగా చూస్తారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని కూడా అంతే ఫాస్ట్గా ఆదరిస్తారు. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా మావాడు అనుకుంటారు. అసలు కనీసం గారు అనాలి, అండి అనాలి కూడా అనుకోరు. మా చిరు లేదంటే మా నాగు, మా ఇలా ఇలాంటి ముద్దు పేర్లు పెట్టుకుంటూ అంత ప్రేమగా ఉంటారనమాట మన కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళుగా అనుకుంటారు. ఇలాంటి వాళ్ళకి సమస్య వస్తే ఈరోజు ప్రజలు కూడా మాకు రేట్లు తగ్గినాయి అని సంబరాలు ఏం చేసుకోవట్లేదు. ఇదెక్కడే వింత నిర్ణయాలు అని అందరూ కూడా అవాక్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ అంతా కూడా ఏకతాటి మీదకి రాకపోగా ఇంకా ఇబ్బందులు కనబడుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని మంత్రులు సినిమా హీరోల్ని, అసలు మాకు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళెవరు, వాళ్ళు అంత డబ్బులు ఎందుకు తీసుకుంటారు, అసలు సినీ హీరోలు వీళ్ళే ఎందుకు ఉండాలి, ఎవరైనా సినిమా హీరోలు అవ్వచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? అంటే సినిమా హీరోలు ఎవరో మాకు తెలియదు అది ఇది అన్న అంశం అయితే, జనరల్గా వచ్చి సినిమాల్లో ఒక సినిమా రెండు సినిమాలు లాక్ చేయగానే వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఇంతకుముందు కాలంలో అంత సెలబ్రిటీలుగా చాలా ఉన్న దాఖలాలు లేవన్నమాట. గతంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఆ తరం కృష్ణ, ఆ తర్వాత శోభన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఏదో సందర్భపరంగా ఏదైనా చిత్రాలు రిలీజ్ అప్పుడప్పుడు జనంలోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మామూలుగా జనరల్గా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా జనంలో ఉంటూ ఈ మాల్స్ ఓపెనింగ్ అయితే అది ఇది తిరుగుతూ ఈ జనాకర్షణ ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే ఏదో వ్యాపారపరంగా ఉండే సంస్థల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రతి ఒక సినిమాలో నటించిన వాళ్ళు అయితే ఏమి, జబర్దస్త్లో యాక్ట్ చేసే వాళ్ళు అయితే ఏమి, అందరికి కూడా ఒక వాళ్ళకొక జనంలో ఒక ఇది ఉంది. అది మంత్రి గారు ఎందుకు అంటే, ఎందుకంటే ఆయన ఉద్దేశం అది కావచ్చు, అది మనం తప్పు అని అనే దానికి లేదు కదా లక్ష్మి గారు. జనరల్ గా ఆయన జగదీశ్వర రెడ్డి గారికి ఆయన యొక్క భాషలో ఆయనకి అది ఎవరో హీరోలు ఎవరో మాకు తెలియదు అది ఇది అని ఆయన అనుండొచ్చు. ఎందుకంటే సిద్ధార్థ అనే ఆయన చాలా రోజుల క్రితం సినిమాలో యాక్ట్ చేశాడు, ఈ టికెట్ల మీద అతను మాట్లాడాడు, అతన్ని ఉద్దేశించి అన్నాడేమో. వాళ్ళు మాట్లాడున్నారు కాబట్టి జగదీష్ అని ఒక సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. అంటే నేను జగదీశ్వర రెడ్డి గారు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. నమస్కారం జగదీశ్వర రెడ్డి గారు అండి. ఇప్పుడు మీరు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు సార్ అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక ఏదో ఒక పాయింట్ చెప్పారు కదా, వీళ్ళందరూ ఏదో సెలబ్రిటీలు అయిపోతున్నారు, రేట్లు పెరిగిపోతున్నాయి, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందని, ఇవన్నీ తెలిసే మీరు సినిమాలోకి వచ్చారా, లేదంటే అసలు మీరు సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన కారణం ఏంటి సార్? మీరు సినిమా ఇండస్ట్రీకి దేనికి వచ్చారు సార్? అవునా, అంటే మీరు సినిమాలు తీసి డబ్బులు సంపాదిద్దామని వచ్చారండి, లేకపోతే మామూలుగా మీకు సరదా పడి వచ్చారా, లేకపోతే మీరు ఏమన్నా ప్రజలకు మేలు చేద్దామని వచ్చారండి సినిమాలు తీయడానికి? అంటే అలా కచ్చారంటే నేను మిమ్మల్ని అడిగి క్వశ్చన్ ఏంటి సార్? ఇప్పుడు మీరు సినిమా నిర్మాతలకి ఏదో దానికి మీరు అధ్యక్షులకి ఏదో ఉండటం జరిగింది కదా, మీరు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు సార్ నాకు తెలియదు. అంటే నేను ఒక సామాన్య మానవుడిగా నేను అడుగుతున్నాను, అంటే ప్రజలను కంట్రోల్ చేయాలి, ప్రజలు చాలా ఎక్స్ప్లాయిట్ అయిపోతున్నారు, ఈ కాస్ట్ పెరిగిపోయింది, ఇవన్నీ ఇండస్ట్రీ మీరు కంట్రోల్లో పెట్టాలంటే ఎవరిని పెట్టాలి సార్? అంటే మీరు ఫస్ట్ సినిమాలు తీయడానికి ఎందుకు వచ్చారు సార్? అది చెప్పండి ఫస్ట్ చాలు. అంటే మీరు ప్రజలకు సంఘసేవ చేద్దామని వచ్చారా? రాగండి కేతిరెడ్డి గారు. చెప్పమ్మా. అదే ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటి అంటే, ఇప్పుడు నిర్మాతలుగా వచ్చేవాళ్ళు, హీరోలుగా వచ్చేవాళ్ళు ఏ ఇంటెన్షన్ తో వస్తారు అనేది. లైక్ ఒక ప్యాషన్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. ఆయన అడిగిన దానికి మీరేం చెప్తారు? మేమంటే మేము 40 ఇయర్స్ నుంచి ఒక 40 సంవత్సరాల నుంచి సినిమా పరిశ్రమలో ఉన్నామమ్మా. మేమైతే ఎప్పుడు ఇటువంటి పరిస్థితిని చూడలేదు. ఆల్రెడీ ఎగ్జిబిటరు, అదే సినిమా థియేటర్ రిలీజ్ కూడా చేస్తున్నాము, అంతే. అన్ని సెక్షన్లు మాకు తెలుసు కాబట్టి మేము అంతకుముందు గతంలో రిలీజ్ చేసిన సినిమాలు కూడా మేము డైరెక్ట్గా రిలీజ్ చేసాం. మాకు ఏ సెంటర్ ఏంటి, ఏ కెపాసిటీ ఏంటి అనేది తెలుసు మాకు. కాబట్టి ఏంటంటే,
అన్ని ఆల్ సెక్టార్స్లో మాకు ఈ సినిమా రంగం సంబంధించిన ఆల్ సెక్టార్లో మాకు అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం కొద్దీ ఇప్పుడున్న వాతావరణము ఇప్పుడున్న భావము నిర్మాత ఎక్కువగా నష్టపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సినిమా హిట్ అయితేనే డబ్బులు వస్తున్నాయి లేకపోతే రెండో రోజు కలెక్షన్ ఉండటం లేదు బడ్జెట్ అనేది కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలా అనే ఒక అనేది ఫస్ట్ దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది చలనచిత్ర పరిశ్రమ చెందిన వాళ్ళు ఇప్పుడు ఎన్టీ రామారావు అత్యున్నతమైన నటుడుగా ఉన్న రోజుల్లోనే 30 లక్షలు అట్లా తీసుకునేవాడు మామూలుగా కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న నటీనటులు ఎక్కువగా రెమ్యునరేషన్లు అయితే ఇతర అంతా కూడా పెంచేశారు కాబట్టి చిన్న ఇప్పుడు ఖర్చయిందండి దానవీర సూర్యకర్ణ ఈ రోజుకి మనం మర్చిపోతామా మాయాబజార్ మర్చిపోతామా అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా బడ్జెట్ కొద్ది ఒక మంచి సినిమాను అందించగలుగుతాం అదే రికార్డులు బద్దలు కొడతాయి అదే తెలుగు ఔన్నత్యాన్ని తెలుగు టాలీవుడ్ మీలాంటి వాళ్ళ గొప్పతనాన్ని దేశానికి ప్రపంచానికి చూపిస్తాయి ఈ రోజున బాహుబలి సినిమా అంత హిట్ అయ్యి ప్రపంచంలో అందరూ కూడా లేదమ్మా వెరీ సింపుల్ క్వశ్చన్ చెప్తాను మా మేము జయం అని ఒక సినిమా తీసాము అప్పుడు ఆ తీసిన సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తీసాము చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది బడ్జెట్ చాలా తక్కువ తీసాము చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది కాబట్టి ఏంటంటే అప్పుడు రేట్లు ఈ అమ్మడాలు గిమ్మడాలు లేకపోయినా సినిమా మాత్రం అదే అదే